ఖమ్మంలోని తుమ్మల నాగేశ్వరరావు గారింటికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖమ్మం జిల్లా ప్రజల పక్షాన యావత్తు తెలంగాణ ప్రజల పక్షాన సీనియర్ నాయకులు అపారమైన అనుభవం ఉంది ఏ రాజకీయ పార్టీలో ఉన్నా చిత్తశుద్ధితో నిబద్ధతతో ఆ రాజకీయ పార్టీ ఎదుగు కోసం ప్రజల శ్రేయస్ కోసం ప్రజల మంచి కోసం పాటుపడే నాయకుడు సీనియర్ మోస్ట్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్నటి వరకు ఇప్పుడు కూడా టిఆర్ఎస్ పార్టీలో ఆనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీలో కనీసం 1-2% ఓట్లు కూడా లేని టిఆర్ఎస్ పార్టీ అంటే కొత్తగూడెం నియోజకవర్గం తప్ప ఆ పరిస్థితుల్లో ఆనాడు ఈనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆహ్వానం మేరకు టిఆర్ఎస్ పార్టీలో చేరి టిఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత వారికి వారి క్యాబినెట్లో మంత్రి ఇచ్చిన తర్వాత వారి పద్ధతి ఏదైతే ఉందో ప్రజలకు మంచి చేయాలి ప్రజలకు సహకరించాలి ప్రజలని అభివృద్ధి బాటలో నడపాలనే దాంట్లో భాగంగా అదే బాటలో పయనించి ఆ పార్టీని అంటే టిఆర్ఎస్ అబ్లిక్ బిఆర్ఎస్ పార్టీని ఈ జిల్లాలో వారి చేతుల మీదుగా అభివృద్ధి జరుగుతున్న టైంలో నన్ను ఇప్పుడు స్థానికంగా ఉన్న మంత్రివర్యులు అజయ్ కుమార్ గారిని టిఆర్ఎస్ పార్టీలోకి తీసుకెళ్లిన మాట మీరందరూ చూశారు తదుపరి కొన్ని శక్తులు కొన్ని కుయుక్తులతో ఏదైతే వారికి ఇష్టం లేకపోతే పార్టీ నుంచి పంపించే పద్ధతులు కొన్ని ఉంటాయి పొమ్మనకుండా పొగబెట్టే కార్యక్రమం చేపట్టి ఆ పార్టీలో అనేక అవమానాలకు గురిచేసి అనేక అవహేళనలకు గురిచేసి ఒక్కొక్కరిని సాగనంపే కార్యక్రమం కూడా మనం ప్రత్యక్షంగా ఈనాడు చూస్తున్నాం దాంట్లో భాగంగానే ముందు నన్ను సాగనంపారు తర్వాత పొమ్మనకుండానే పోయి పెట్టే కార్యక్రమం ఏదైతే ఉందో తుమ్మల గారిని కూడా అవమానపరిచే పద్ధతి చూస్తే మేమైతే నిన్ను సస్పెండ్ చేయం మేమైతే మా పార్టీ నుంచి ఎల్లగొట్టం కానీ నువ్వే ఈ పార్టీ నుంచి పోయే విధంగా ఏర్పాటు చేస్తామనే పద్ధతిలో చేసిన తీరు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ప్రత్యక్షంగా ఈనాడు చూస్తున్నారు ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా తుమ్మల నాగేశ్వరరావు గారిని వారి మిత్ర బృందాన్ని వారి కేడర్ అందరినీ కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతూ ఒకటైతే నిజం గతంలో ఏదైతే ప్రజల చెప్పిన మాట ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం పట్ల ఉన్న అసహాయం ఏదైతే ఉందో వారు చేస్తున్న ప్రవర్తన ఏదైతే ఉందో దానికి ప్రజలు ఏదైతే తిరస్కరించే దాంట్లో బాటలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజల కోరిక మేరకు ఆనాడు నేను చెప్పింది ఏదైతే 10కి 10 సీట్లు అని ఆనాడు చెప్పాను ఈనాడు నేను అంటున్నది ఏంటంటే పెద్దల తుమ్మల గారు ఇంకా చాలామంది ముఖ్యులు ఉన్నారు మాలాగా అవమానపడి కుమిలి కుమిలి చివరికి అపాయింట్మెంట్లు కూడా దొరకకుండా చెప్పుకుంటే అది సిగ్గుపోతుంది అపాయింట్మెంట్ దొరకకుండా ఇబ్బందులు పడ్డ రోజులు ఉన్నాయి ఇదంతా కూడా వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు పతనానికి నాంది మొదలైంది రాబోయే కురుక్షేత్రంలో కౌరవ పక్షాన ఉన్న ఈనాడు 100 మంది పైగా ఎవరైతే ఉన్నారో అది ఈ జిల్లా ఆ జిల్లానే కాదు ఉమ్మడి ఖమ్మం జిల్లా కాదు ఉమ్మడి ఈ జిల్లా మంత్రే కాదు తప్పకుండా ప్రజాక్షేత్రంలో శిక్షకు అర్హులు రాబోయే రోజుల్లో తుమ్మల గారు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానం పలుకుతూ వారి రాక కోసం కాంగ్రెస్ శ్రేణంతా కూడా ఎదురు చూస్తుందని తెలుపుతూ జై కాంగ్రెస్.
తుమ్మల గారు సింగిల్ గా తీసుకునే నిర్ణయం కాదు నేను కూడా ఆ రోజు సింగిల్ గా తీసుకున్న నిర్ణయం కాదు ప్రజలు ఏమ కోరుకుంటున్నారో అభిమానులు ఏం కోరుకుంటున్నారో ప్రజా క్షేత్రంలో నుంచి వచ్చిన నాయకులం తుమ్మర గారు గాని నేను గాని ప్రజా కోరికల మేరకనే ఏ నిర్ణయమైనా ఉంటది తుమ్మల గారు కూడా అదే చెప్పారు నేను ఒక్కడిని తీసుకునే నిర్ణయం కాదు కదా శ్రీనివాస్ రెడ్డి గారు తప్పకుండా రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆహ్వానించారు మీరు వచ్చి ఆహ్వానించారు ప్రజలతో చర్చిస్తున్నాను ఇంకా కొద్ది టైం పట్టుద్ది తప్పకుండా నిర్ణయం తీసుకుంటానని అయితే చెప్పారు।